పసుపులు దిగుమతి చేసుకునే ఉండే కాబట్టి దాన్ని అమిత్ షా గారితో మాట్లాడి ఇక్కడి రైతులు నష్టపోతున్నారు దిగుమతి చేసుకోవడం వల్ల అని చెప్పగానే అమిత్ షా గారితో మాట్లాడి ఆ దిగుమతిని ఏదైతే కామర్స్ మినిస్టర్ తో చర్చించి ఆ దిగుమతిని క్యాన్సల్ అంటే రద్దు చేయడం జరిగింది దిగుమతి ఇప్పుడు చేసుకుంటే దాని ఫలితంగానే గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రోత్బలంతోని ఆ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి దాని ఫలితంగానే ఈ రోజు పసుపుకు ధర పెరుగుతున్నది రైతులు కూడా మేలైన విత్తనాలు మేలైన వంగడాలు పండించి మంచి పసుపును మార్కెట్లకు తీసుకెళ్లి ఇంకా ఎక్కువ ధర తీసుకోవాలని గౌరవ పార్లమెంట్ సభ్యులు రైతులకు విజ్ఞప్తి చాలాసార్లు చేయడం జరిగింది ఏదైతే మన పక్క రాష్ట్రమైన జగన్ మోహన్ రెడ్డి గారు 6700 రూపాయలు పసుపు కొనడం జరుగుతుంది అంతకంటే ఇక్కడ ఇప్పుడు రేట్ ఎక్కువగా వస్తుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పసుపును కొనుగోలు చేయాలని సోమేష్ కుమార్ కు మరి ముఖ్యమంత్రికి గౌరవ పార్లమెంట్ సభ్యులు అనేక సార్లు లెటర్లు కూడా రాయడం జరిగింది ఆ లెటర్లు కూడా ప్రతులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి స్పందించలేదు స్పందించి దీని మీద ఎలాంటి చర్య తీసుకోలే అదే విధంగా ఇక్కడ స్పైస్ బోర్డ్ ఆ వారు కూడా ఇక్కడ మన అగ్రికల్చర్ జనార్దన్ రెడ్డి గారికి కూడా లెటర్ రాయడం జరిగింది ఇక్కడ స్పైస్ సెంటర్ను నిజామాబాద్ తీసుకురావడం జరిగింది దీన్ని అభివృద్ధి చేయాలా దీని కొరకు మీరు అక్కడ ఏదైతే వేల్పూర్లో కేటాయించిన ఆ భూమి ఉందో దాన్ని కూడా స్పైస్ బోర్డును మీరు ఇచ్చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలే రైతుల పక్షాన ఏమాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం లేదు గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి కృషి మేరకే ఈరోజు ఈ విధంగా రేటు కూడా పెరగడం జరిగింది దాన్ని అంత దృష్టిలో ఉంచుకొని రైతులు కూడా ఇంకా ఏదైతే వారు పండించే పంటను మంచిగా పండించి పూర్తిగా కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం పార్లమెంట్ సభ్యుల యొక్క కృషి చాలా అభినందనీయం రైతులందరూ కూడా ఈ రేటు మొదటి రోజే ఈ విధంగా పలకడం ఇంకా రానున్న రోజుల్లో ఈ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వారందరికీ కూడా మోడీ గారికి మన జగిత్యాల జిల్లా రైతుల తరఫున అమిత్ షా గారికి అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారికి సంజయ్ అన్న గారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భారత్ మాతా కి జై జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు పక్షపాతి ధర్మపురి అరవింద్ గారి నాయకత్వం మరి లారి రైతు పక్షపాతి ధర్మపురి అరవింద్ గారి నాయకత్వం మరి లారి